హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక్క పొట్లకాయ తీసుకోనున్నా. ఇవి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకొని ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 స్పూన్ల అంత నూనె వేసుకొని, ఆవాలు జీలకర్ర చేయి 1 స్పూను, 1 స్పూను మినప్పప్పు, పెద్ద సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ 4 నుంచి 5 దాకా వేసుకొని ఉన్నా. మీకు కారం ఎక్కువ ఇష్టం అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు మంచిగా ఇలా ఫ్రై చేయాలన్నమాట, హై టు మీడియం ఫ్లేమ్లో. జస్ట్ మనకి కలర్ కొంచెం మారుతుంటుంది కదా, అప్పుడు దాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఇంత చేంజ్ అయితే చాలు కలరు. సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడకపెట్టిన పొట్లకాయలో ఈ మొత్తం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా కలిపేసి మంచిగా చల్లారనివ్వాలన్నమాట. పెరుగు 2 కప్స్ అంత ఉంది, బాగా చిలకొట్టుకోవాలి. ఇలా చిలకొట్టుకొని ఇవన్నీ చల్లారున్నాయి కదా పొట్లకాయ అన్ని, దీంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేస్తే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ ఇది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.